కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమా. అవును, స్నానం చేసావునా? అల్లు తోడమే మర్చిపోయాను, ఊరికే చెప్పానమ్మా. పద్మావతమ్మ పాలు త్వరగా రామ్మా, అసలే పొద్దుకుపోయింది, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. అయ్యో పిలవమంటాడు లేవడు. ఎందుకు చెవి కోసం మేకలు అలారుస్తున్నావు? నా పేరు వీధంతా వినాలా? వీధంతా వినపడుతుంది కానీ. కానీ అబ్బే ఏమీ లేదమ్మా, ఎంతసేపు పరిస్థితి ఇంతకాడ ఇంకా లేవడు. పేపర్ పట్టుకురారా. నిన్నే ఇది తిను, అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నావు, నువ్వు తినమ్మా. అమ్మా పద్మా, ఇన్స్టిట్యూట్ టైం అవుతోంది, ఇంకా బయలుదేరం ఏమిటి? అప్పుడే 9 అయింది, నాకు ఒడ్డించుకు బయలుదేరాలి కదా, త్వరగా కానీ. టిఫిన్ రెడీయా? ఏంటి బాబు ఈ రోజు త్వరగా బయలుదేరుతున్నావు? అదే నాకు తెలుస్తా ఉండలేదు. టిఫిన్ రెడీయా? అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు బాబు. రెడీ అయినంత వరకే పెట్టండి, నాకు ఆగవుతుంది, ఇది తినలేం కదా. అమ్మా ఇడ్లీ పొయ్యి మీదే ఉంది, పూరి ఇదిగో ఇంకా ముద్దగానే ఉంది, సాంబార్ మాత్రం రెడీ. ఆ ముద్దలు ఇవ్వండి, సాంబార్లు అదుగుని తినేస్తాను. అదేమిటి బాబు ఇంతటితో పాటు తిండికి కూడా డబ్బులు తీసుకుని? పర్వాలేదండి నాన్న, వెళ్ళొస్తాను. నీకేమైనా బుద్ధి ఉందా? ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే డాష్ కొడతారా? పళ్ళు రాళ్ళ కొడతాను. సరే సాయంకాలం వచ్చి మీ సంగతి చూస్తా. చూసావులే రిక్షా, హైదరాబాద్ వస్తావా? అలాగే. ఈ బాడీగార్డ్ పని ఇంకెంతకాలం గురు, నువ్వు ధైర్యం చేయకపోతే వేరే ఎవరైనా తన్నుకు పోతారు, ఆ తర్వాత నువ్వు బాడీగార్డ్ పని చేయాలి ఆ జంటకే. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. చూడు మిస్టర్ వెంకటేష్, ఇవాళ అర్ధరాత్రి అయినా సరే పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళాలి, కావాలంటే ఓటీ తీసుకో. ఐఎమ్ సారీ సార్, కావాలంటే భోజనం టైంలో చేస్తాను, 5 o'clock నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. సార్ యు నో సంథింగ్, లేబర్ యూనియన్ యాక్ట్ లో మేనేజ్మెంట్ గురించి. నువ్వు లేబర్వి కాదు, మేనేజ్మెంట్ అంతకన్నా కాదు, ఊరికే టెంపరీ. చుట్టూ నే తలుచుకుంటే నీ సీటుని నరసింహ అవతారం చేయిస్తాను. చుట్టూ నేనంతా చూతూ అయితే మాత్రం నన్నే చూతూ అంటారా? 4 గంటలకు ఫోన్ వస్తుంది. అమ్మా బాబు ఉన్నారా? ఉన్నారు. బామ్మ పోయింది. 4 గంటలకు మళ్ళీ పోద్ది. హలో చుత్తు, ఎవరు? మిస్టర్ వెంకటేష్. చుత్తు నీకు ఫోను. హలో హలో, నేనే గురువా. హలో గట్టిగా మాట్లాడండి, వినిపిస్తాం లేదు. బామ్మకి సీరియస్? సార్ బామ్మకి సీరియస్? ముసల్దా చుత్తు, అంత తొందరగా పోదులే. డాక్టర్ రమ్మంటున్నారా? 2 రోజులు ఆపమను, ఆదివారం వెళ్ళచ్చు. ఇక్కడ మా మేనేజర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ తుత్తు గారికి ఫోన్ ఇవ్వు. సార్ డాక్టర్ మీతో మాట్లాడతాడా? మాట్లాడతాడా? హలో ఏరా వెధవా, ఒక జీవి పోతూ ఉంటే మనవణ్ణి చూడటానికి వెళ్ళనివ్వవు కదూ. నీ పేరు పద్మనాభం కదూ? తుత్తు నా పేరు నీకు ఎలా తెలుసు? నీ లైఫ్ హిస్టరీ నాకు తెలుసు, నీకు ఎయిడ్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు. తుత్తు నాకు ఎయిడ్సా? అవును, ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు తుత్తు అని వస్తూ ఉంటారు. తుత్తు అలాగా ఏంటి మీకు ఎయిడ్సా సార్? అబ్బా ఆ ఎయిడ్స్ కాదయ్యా, గవర్నమెంట్ ఎయిడ్స్.
నాకేదో డౌట్ గానే ఉంది సార్. ఇదిగో అదంతా నీకెందుకు గానీ, నువ్వు వెళ్ళి మీ బామ్మని పైకి పంపించి ఏర్పాటు చేసుకో, వెళ్ళాలి. సరిగమ పదని హాయ్ టీచర్, నాకు సంగీతం నేర్పుతావా? మోహన్ చెడు మోహన్. సైకిల్ కి లైసెన్స్ ఉందా? సైకిల్ కి ఎందుకండి లైసెన్స్? సరే నీకైనా ఉందా? దేనికి కారణం లేకుండా దేనికై కొడుతున్నావు చెప్తారా? గల్ఫ్ లో వారొస్తే పెట్రోల్ రేటు పెరుగుతుంది, ఇక్కడ ఎందుకు రా తోటకూర రేటు పెరుగుతుంది? నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందిరా. అలాగా కలకత్తా రసగుల్లా ఎందుకని ఇక్కడ దొరకదు? అది నన్ను అడిగితే. డబ్బింగ్ సినిమా ఇక్కడ 100 రోజులు ఆడుతుంది, అదే తెలుగులో తీస్తే ఎందుకు రాడదాం? సరే ఏం చేత కొడదాం? రెండు చేతులతో కొడదాం. అమ్మో నువ్వెందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది. ఇక సచ్చిన ఈ జన్మలో ఈ వీధిలో రాదా దేవుడు? అమ్మో శభాష్ వెంకటేష్. నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ తలక ఇంట్లో కూడా వెళ్ళని తెచ్చి పెడతారా? ఏమండే ఏమిటండి అది? ఏమిటి? అదే అదేం లేదు బాబు, ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది, నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని. కళ్ళు ఎదురుగా ఈడొచ్చిన పిల్లలు పెట్టుకుని. ఈడొచ్చిన అటు కాదు ఇటు, మీ భార్య గురించి చెప్తున్నాను. నేను ఆమెతో మాట్లాడతాను, కౌగిలించుకుంటాను. ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా? అనిపించదు. ఇదే వచ్చేవాడు చేస్తే అదెలా కుదురుతుంది? నేను ఇల్లు మాత్రం అతికిస్తున్నా. ఈ కాలం కుర్రాలను నమ్మకండి. మీరు ఒకసారి వస్తారా? సారా సరే, మీ ఆవిడ ఎవ్వనం చూసి మీరు ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి కూతురు ఆఫీసులో వచ్చాయి. సార్ ఇక్కడేదో రూమ్ ఖాళీగా ఉందని చెప్పారు. పైకి రండి. మంచి ఏరియా అండి, పక్కనే గుడి ఉంది, రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు. మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్. అర్థమైంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. హౌస్ ఓనర్ ఎలాంటి వాడు అండి? నైస్, వెరీ నైస్ లేడీ. రేయ్ లేడీ అంటే అవి మంచిదే, కానీ ఆ ఇంట్లో పని మనిషి ఉన్నాడు, అతను ఇప్పుడు ఢామ్ ఢూమ్ అంటూ మొగుడులో ప్రవర్తిస్తాడు. డోంట్ వరీ సార్, అతను మేము కేర్ చేయం. గుడ్, వెరీ గుడ్. నమస్కారం. ఎవరయ్యా మీరు? పనివాడు అనుకుంటా. వీడితో మనకు పని. నమస్కారం మేడం, మీకు ఎంత అద్దె కావాలన్నా ఇస్తాం. నేను అడుగుతుంటే ఆవిడతో మాట్లాడతారేమయ్యా? నోరు మూసుకునే తోట పంచు. మహాలక్ష్మి లాంటి మీకు ఎంత అడ్వాన్స్ అనే ఇస్తాం. ఒరే నా కళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నారంటే. అతనికి 1 రూపాయి ఇచ్చి టీ తాగమని చెప్పరా. దామ్మా దా. మేడం మేము ఇంత ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం. ఆ ఇంటి ఓనర్ కి 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. వాళ్ళ అదృష్టం బాగుండి మేము వెళ్ళిన 1 సంవత్సరంలోనే ఒక బాబు ఒక పాప కవల పిల్లలు పుట్టారు. చాలు. చక్కర్ ఎప్పుడు అడిగినా స్టాక్ లేదు స్టాక్ లేదని చెప్పడం తప్ప వేరే సమాధానం రాదా? బిజినెస్ లో మాట మార్చకూడదమ్మా, అది వ్యాపారానికి మంచిది కాదు. చక్కర్ లేదని లోపల కూర్చొని చెప్పడం కంటే కొట్టు మూసి బయట కూర్చొని జీతం తీసుకో. మేము అనవసరంగా క్యూలో నిల్చోడం దేనికి? తెలుసుకున్నావుగా, దయచే వెళ్ళా. నెక్స్ట్ కెమెరా కొత్తదా బాబు? ఫిల్మ్ లేదండి. అదే కావాలి. మీ షాప్ లో చెక్క లేదు కదా? స్టాక్ బోర్డు చూసుకో. షాప్ నంబర్ అండి? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. పత్రికా విలేకర రాసుకో, రేపు పేపర్ లో చూసుకుంటాను. ట్రైక్ సీల్ ఉందా? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. స్టాక్ రూమా? అక్కడేం లేదు. అసలు ఎవరయ్యా నువ్వు? డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. లక్ ఉందా? దేనికి? సీలు వేయడానికి. ఇదిగోండి చక్ర, వస్తాను. బాబు కాఫీ తాగి వెళ్ళకూడదు. మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతో ఇచ్చినప్పుడు తాగుతాను. అమ్మో ఇవన్నీ కొని పెట్టమని నేను అడిగానా? ఏదో ఒక వంక పెట్టుకుని మా ఇంటికి. అది కాదు, నీకు నాకెవరి సానుభూతి అవసరం లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు. ఎవయా ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు? ఇవాడు ఎవరిని పైకి పంపించలేదా? త్వరగా వెళ్ళి ఏం లాభం సార్, మన విలువ ఎవరికి తెలుస్తుంది? ఎవరో అమ్మాయి చెప్పుచ్చి కొట్టుంటుంది, లేకపోతే వీడు ఆఫీస్ లో 5 గంటల తర్వాత కూడా ఉండటమా? చెప్తూ